ఏడాది పొడవునా సాగుదారణతో పాటు ప్రతి కుటుంబానికి అవసరమైనవి కూరగాయలు స్థానిక వనరుల దృష్ట్యా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కూరకు ప్రత్యేకత ఉంటుంది అలాగే చింతల అగ్రహారం తోటకొరకు విశాఖ జిల్లాలో మంచి పేరుంది జిల్లాలోని వందలాది రైతులకు ఆకుకూరలే జీవనోపాధి జిల్లాలోని ఉద్యాన శాఖ అధికారులు వీరికి కావాల్సిన నాణ్యమైన ఉత్పాదకాలను రాయితీపై అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు ఫలితంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చింతల అగ్రహారం రైతులు ఆశాజనక తోటకూర దిగుబడులతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు తోట రైతులకు ఆకుకూరల సాగే మేలని సూచిస్తున్నారు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన దేశవాళీ ఆకుకూరలని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు విశాఖ జిల్లా వాసులు నగరపాలక సంస్థ పరిసర గ్రామాల్లోని రైతాంగానికి కూరగాయల సాగు ప్రధానం పెందుర్తి మండలం చింతల అగ్రహారం రైతులు మాత్రం ఆకుకూరలు పండించడంలో నిష్ణాతులు వివిధ రకాల ఆకుకూరలున్నా ఇక్కడ పండే దేశవాళీ తోట కూరంటే మాత్రం జిల్లావాసులకు మహా ఇష్టం ఫలితంగా ఏడాది పొడవునా అగ్రహారం తోటకూరకు గిరాకీ ఉంటుంది రవాణా కూడా అందుబాటులో ఉన్నందున దాదాపు 300 రైతుల కుటుంబాలు ఆకుకూరల సాగులోనే జీవనం కొనసాగిస్తున్నారు మా తాత తండ్రుల నుంచి ఇక్కడ ఆకుకూరలో ప్రతిష్ఠ చింతగ్రహారం ఏ రేట్ అయినా రేట్ కాకుండా మంచి చింతగ్రహారంలో తోటకూర అయితే బాగుంటది అన్న జనాల్లో ఉంది ఆకుకూరలు అన్ని ప్రతి రైతు బజారుకి కూడా మా చింతగ్రహారం నుంచే మేము ఎక్స్పోర్టింగ్ చేస్తాం ముఖ్యంగా ప్రతి రైతు ప్రకృతి పంటలే పండించడానికి ప్రాధాన్యత చేస్తారు అంతే తప్ప ప్రతి ఎరువులయ్యి తక్కువ వాడడం లేదు హార్టికల్చర్ నుంచి కానీ మాకు ప్రత్యేకంగా వచ్చి క్లాసులు కూడా ఇస్తున్నారు ఎరువులు కానీ కెమికల్ కానీ వాడొద్దని పేడగత్తంతో పండించి ప్రతి రైతు బజార్లో మాకు గతంలో కౌంటర్లు కూడా స్పెషల్ కౌంటర్లు ఇస్తున్నారు ఈరోజుకి ఇవ్వలేదు ఇవ్వకుండా ప్రత్యేకంగా అమ్మడం కూడా జరుగుతుంది మేము తాత్కాలిక కానించి వ్యవసాయం చేస్తున్నాం తోటపాలు పండిస్తాం ఎక్కువ తోటపాలు కూర గోంగూర అన్ని రకాల కూరలు పండిస్తాం అందులో ప్రసిద్ధికి ఎక్కిన తోటకూర ముఖ్యం అది ప్రతి వరకు ఆపరణ చేసిన వాళ్ళకి పెడతారు కాబట్టి మేము తోటకూర ఎప్పుడు ఎల్లప్పుడు పండిస్తుంటాం జిల్లా అవసరాలకు సరిపడే ఆకుకూరలను దాదాపు ఇక్కడ 11 రైతు బజార్ల ద్వారా సరఫరా చేస్తుంటారు ఈ మార్కెట్లలో ఎన్ని కూరలున్నా చింతల అగ్రహారం తోటకూరదే పైచేయి ఇక్కడ రైతులు సేంద్రియ పద్ధతిలోనే తోటకూర పండించడంలో ఆకు సేతం త్వరగా ఉడుకుతుంది భోజన ప్రియులకు మంచి రుచిని కూడా అందిస్తోంది కాడలు కూడా తాజాగా నవనవలాడుతుండడం చింతల అగ్రహారం ప్రత్యేకత చౌకగా దొరికే మేలైన పోషకాల కూరను వినియోగదారులు వెతికి వెతికి కొనుగోలు చేస్తారని ఇక్కడి రైతులు ఒకింత గర్వంగా చెబుతున్నారు వైజాగ్ మొత్తం త్రోట్ వైజాగ్ మొత్తానికి దీన్ని సప్లై చేయడం జరుగుతుంది కస్టమర్లు కూడా దీన్ని ఆదరించి తినడం బాగా జరుగుతుంది ప్రభుత్వం కూడా దీనిపై మరింత జాగ్రత్త తీసుకొని చింతలగారంకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను అందజేసినట్లయితే దీని యొక్క అభివృద్ధిని మరింత పెంపొందిస్తూ ఆరోగ్యకరమైన పంటను మేము కస్టమర్లకు ఇవ్వడం అనేది జరుగుతుందండి సాధారణ పంటలతో పోలిస్తే తక్కువ కాలంలో నామమాత్రం పెట్టుబడితో చక్కటి ఆదాయాన్నిచ్చేవి ఆకుకూరలే నీటి సదుపాయం ఉంటే అన్ని కాలాల్లోనూ పండించవచ్చు కేవలం 20 నుంచి 30 రోజుల్లో కోతకొస్తాయి ఇన్ని సానుకూలతలు ఉండటం వల్ల జిల్లాలో దాదాపు 250 ఎకరాల్లో ఆకుకూరలు సాగులో ఉన్నాయి కట్టకు 3 రూపాయల చొప్పున విక్రయిస్తున్నందున ఆశాజనక ధర రైతులకు అందుతుంది ముందు గతం నుంచి కాయగూరలు కూడా పండించాలి మేలు ఇప్పుడు ఆకుకూర తోటకూర పాలకూర 20 రోజుల లోపలే దాన్ని మా అది సేవతోటి దాన్ని బాగా తీసుకొచ్చి అందులోను దేశవాళి అనేసి ఒక తోటకూర గోంగూర తప్పగా ఉంది అని హైబ్రిడ్ ఇవన్నీ అవి తిన్నట్లే మురుగులు పెట్టేయడం కాలు పెట్టేయడం అవి 3 రోజుల్లోనే పంట పోవడం ఇదే జరుగుతుంది ఇది తాతికాలంగా ఒప్పుడు ఉండదు ఈ పంట దాని గురించి దీంట్లో ఏ ఎఫెక్ట్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక యాపరాసినే చేసుకునే వ్యక్తి కూడా తోటకూర దాన్ని రెండే ఆకులనే తినడం జరుగుతుంది 15 సంవత్సరాలు బట్టి ఆకుకూరలు వ్యవసాయం చేస్తున్నాను ఎక్కువగా తోటకూర గోంగూర పండిస్తాము తోటకూర నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో 25 రోజుల నుంచి 35 రోజుల లోపు వచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుందండి మా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో తక్కువ పెట్టుబడితోనే రేట్లు కొద్దిగా తగ్గినా సరే మంచి రాబడి వస్తుందండి బాగుంటుంది ఆకుకూరల పంట తోటకూర బాగా వస్తుందండి జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ సాగుదారుల ఉత్సాహాన్ని గుర్తించి అవసరమైన రాయితీలతో పాటు సస్యరక్షణ సూచనలు చేస్తున్నారు
విశాఖపట్నం జిల్లాలో కూరగాయలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉద్యాన శాఖ పరంగా 10,000 హెక్టార్లలో వివిధ కూరగాయల పంటలు సాగు చేస్తున్నప్పటికీ ఆకుకూరలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ ప్రతిరోజు ఉపయోగించేటువంటి కూరగాయల్లో ఆకుకూరలో మంచి ప్రాధాన్యతని సంతరించుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 50% రాయితీ మీద మంచి రకాలు రైతు ఎంపిక చేసుకున్నటువంటి కంపెనీల నుంచి వారికి సరఫరా చేయటం జరుగుతుంది. ఏ పంటకైనా సరే మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కూరగాయలు ఆకుకూరల సాగుకు రాయితీలు ఇస్తోన్న ఉద్యాన శాఖ మార్కెటింగ్ పరంగానూ రైతులకు అవగాహన కల్పించాలి. మండల కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి పంటల నిల్వకు తగిన సూచనలతో ప్రోత్సహించాలి. అప్పుడే కూరగాయల కొరతను అధిగమించడం సహా ఉపాధి కల్పనకు అవకాశాలు మెరుగుపడతాయి.